బీజేపీ శాసనసభ అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్ గారి గెలుపును ఆకాంక్షిస్తూ ఈరోజు బెడంగపేట మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి గ్రామం, మామిడిపల్లికి ఆమ్లెట్గా ఉన్నటువంటి రంగనాయకుల కాలనీ, దేవేంద్ర నగర్ కాలనీలో ఈ యొక్క ప్రచార యాత్రను మేము నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సందర్భంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా, నియోజకవర్గంలో ఏ వార్డుకి వెళ్ళినా భారీ బ్రహ్మవ్రతం పడుతూ ఉన్నారు ప్రజలు. ఈ యొక్క ప్రజల వాతావరణం చూస్తూ ఉంటే మహేశ్వరం నియోజకవర్గంలో మార్పు కోసం భారతీయ జనతా పార్టీ జీవించేటువంటి పరిస్థితులు దాదాపుగా కనపడుతూ ఉన్నాయి. 7వ తరగతి జరిగే ఎన్నికల్లో బీజేపీ విజయగీతం ఎగిరేసే దిశగా ఈ ప్రయాణం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీలు, కాంగ్రెస్ 55 ఏళ్ళుగా ఈ యొక్క రాష్ట్రాన్ని పరిపాలించి, టీఆర్ఎస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి ప్రజలకు ఇచ్చిన హామీలను, ప్రజలకు ఇచ్చినటువంటి మాటలను ఏమాత్రం కూడా అమలు చేయలేదు. ఉన్న పథకాలను పేర్లు మార్చి, పథకాల పేర్లు మార్చారే కానీ ప్రజలకు నూతనంగా ఇచ్చింది ఏం లేదు. అదేవిధంగా రైతన్నలకు మోసం చేసింది, దళితులకు మోసం చేసింది, తెలంగాణ ఉద్యమకారులకు మోసం చేసింది. ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కానీ, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కానీ తెలంగాణ ద్రోహులు. అసలు సుసలైనటువంటి తెలంగాణ కోసం పోరాడిన పార్టీగా భారతీయ జనతా పార్టీ ఈనాడు ప్రజల్లో ఉంది. తెలంగాణ ఇప్పించిన పార్టీగా, తెలంగాణ కోసం పోరాటం చేసిన పార్టీగా, కార్యకర్త గ్రామస్థాయిని ఢిల్లీ వరకు తెలంగాణ కోసం, ఆంధ్ర జై తెలంగాణ కోసం ప్రత్యేక రాష్ట్రాలుగా మేము పోరాటం చేశాం. 166 మంది పార్లమెంట్ సభ్యులు ఏకధాటిగా అన్కండిషన్లీగా ఈ తెలంగాణ బిల్లు కోసం పార్లమెంట్లో బిల్లు పాస్ చేయించాం. అదే కాకుండా తెలంగాణ వచ్చిన తర్వాత ఈ తెలంగాణ అభివృద్ధి కోసం నరేంద్ర మోదీ భారత ప్రధాని గారు 250,000 కోట్ల రూపాయలని తెలంగాణ ప్రాంతాల సమూల అభివృద్ధి కోసం ఈ తెలంగాణ ప్రభుత్వానికి ఇస్తే తెలంగాణ ప్రభుత్వం రైతుల బీమా, పంటల బీమా పథకాన్ని అమలు చేయడం వైఫల్యం చెందిపోయింది. అదే కాకుండా ఆయుష్మాన్ భారత్, ఈ దేశంలో ఈ యొక్క తెలంగాణలో ఈ గ్రామాల్లో ఏ యొక్క కుటుంబం 5 మంది 3 4 ఎవరైనా అనారోగ్యం గురవుతే వారి ఆదుకోవడం కోసం ఆ కుటుంబం బాధపడకుండా, నాశనం కాకుండా ఆ కుటుంబాన్ని ఆదరించిన భావనతో బీజేపీ ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ తీసుకొస్తే తెలంగాణ ప్రభుత్వం అమలు చేయలేదు. ఇంత జరుగుతున్న ఇన్ని ప్రజలు భరించి వచ్చారు. కానీ ఈనాడు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ టీఆర్ఎస్ కుటుంబ పాలకులే బాగుపడ్డారు కానీ తెలంగాణ ప్రజలు బాగుపడలేదు. అందుకే ఈనాడు కాంగ్రెస్ టీఆర్ఎస్ తర్వాత భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలంటే తపలతో ప్రజలు ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాను.